నమస్తే. మీరు చూస్తున్న సిటీ న్యూస్. నేను మ్యాజిక్ రాజా. వివరాల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. రాజకీయ గ్రహణం పట్టినట్లు రామగుండంలో అలజడి రేపుతున్న టికెట్ల కేటాయింపు, మహాకూటమి తెచ్చిన తంటాలు స్పెషల్ స్టోరీ. అయినా కాంగ్రెస్సే రామగుండం బరిలో ఉంటుందంటున్న మహిళా నాయకురాళ్ళు. ఒక్కసారి ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే రామగుండం నియోజకవర్గంలో అందరి అభివృద్ధి సాధిస్తా. రామగుండంలో జరిగిన ధూమ్ధామ్లో స్వతంత్ర అభ్యర్థి కోరుకంటి చందర్ హామీ. అంతటా మీదే అధికారం, మరి రామగుండంలో టీఆర్ఎస్ సాధించిన అభివృద్ధి ఏది? ఎన్నికల ప్రచారంలో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి బలమూరి వరిత ప్రశ్నలు. ఎమ్మెల్యేగా గెలిపించండి, రామగుండంలో సేవకునిగా పనిచేస్తా. టీజేఎస్ నాయకుడు గోపైల యాదవ్ విజ్ఞప్తి. సింగరేణిలో క్రీడల గౌరవాన్ని పెంపొందిస్తున్న యాజమాన్యం అదిత్రి జిఎం సూర్యనారాయణ వెల్లడి. వివరాలు. ఎప్పుడూ రామగుండంలో అలజడినే. రాజకీయ గ్రహణం పట్టినట్లుగా అంతటా ఒక ఎత్తు అయితే రామగుండంలో మరో ఎత్తు. అదే రామగుండానికి పట్టిన శనిలాగా పలువురు భావిస్తున్నారు. ఈసారైనా అనుకున్నది అనుకున్నట్లుగానే జరుగుతుందని పలువురు భావిస్తుండగా, పొత్తులు ఇప్పుడు రామగుండంలో ఫుల్ క్యాడర్ కలిగిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులను గందరగోళానికి గురిచేస్తోంది. కొత్తగా ఆవిర్భావమైన తెలంగాణ జనసమితి పార్టీకే రామగుండం ఖరారైనట్లుగా ప్రచారం జరగడంతో కాంగ్రెస్ వర్గీయులు ఉరికి పడినట్లుగా మారింది. అసలు అందరూ చెబుతున్న మాదిరిగా రామగుండంలో కాంగ్రెస్ పార్టీ క్యాడర్కి ఏమైనట్లు, కాంగ్రెస్ను తక్కువ చేస్తూ నివేదికలు ఎలా వచ్చాయి అన్నది ఇప్పుడు ఇక్కడి కాంగ్రెస్ సీనియర్ నాయకుల్లో మింగుడు పడకుండా చేస్తోంది. దశాబ్దాల కాలం నుండి ఒకే పార్టీలో ఉంటూ ఎప్పుడూ ప్రజా జీవనంలో ఉండే ఇక్కడి కాంగ్రెస్ నాయకులను కాదని, ఇతర పార్టీల నాయకులకు ఇక్కడ అవకాశం ఇవ్వడమేమిటని వారు ఆవేదనకు గురవుతున్నారు. మొన్న పుట్టిన పార్టీ టీజేఎస్కు ఇక్కడ అవకాశం ఇస్తే తమ రాజకీయ భవిష్యత్ ఏమీ కావాలన్న మీమాంసలో కాంగీలు పడట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు తలనొప్పిగా మారిన ఈ మహాకూటమి పొత్తు క్లియర్ అయితే తప్ప రామగుండంలో చివరగా ఎవరు ఏ పార్టీ తరఫున బరిలో ఉంటారని చెప్పలేని పరిస్థితి నెలకొంది. మరి టీజేఎస్కే రామగుండంలో మహాకూటమి పోటీ చేసే అవకాశం కల్పించింది. కానీ ఆ టీజేఎస్ తరఫున ఎవరనేది మరో కొత్త కోణం వైపు ఆలోచన చేసే విధంగా పరిస్థితులు దాపురించినట్లుగా గుసగుసలు వినబడుతున్నాయి. మొత్తంగా మహాకూటమి పకడ్బందీ వ్యూహంతో అభ్యర్థిని ఖరారు చేయకపోతే 600 అయినా 106 అయినా ఖచ్చితంగా గత ఎన్నికల ఫలితాలే పునరావృతం అయ్యే అవకాశం లేకపోలేదని పలువురు పరిశీలకులు భావిస్తుండగా, అయితే ఆ ఫలితాల్లో విజేత ఎవరనేది మాత్రం ఉత్కంఠే. కానీ మరో 24 గంటల్లో రామగుండం బరిలో ఉండే ముఖ చిత్రాలు వెలువడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆ కొద్ది సమయం వేచి చూద్దాం. ఆ తర్వాత రామగుండంలో ప్రజల నాడిని విశ్లేషించి విజేత ఎవరనేది గుర్తిద్దాం. అంతవరకు వేచి చూద్దాం. మరి ఇదిలా ఉండగా రామగుండం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మక్కాన్ సింగ్నే నిలబెట్టాలని ఆ పార్టీ మహిళా నాయకురాలు ర్యాలీని చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు గాదం విజయ ఆధ్వర్యంలో 1000 మంది మహిళలు ర్యాలీని చేపట్టారు.
అయితే మకాన్ సింగ్ కు టికెట్ ఇస్తే తామందరం రామగుండంలో ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని, ఇదే విషయాన్ని కాంగ్రెస్ అధిష్టానం గుర్తించాలని గాదం విజయ కోరారు. లేదంటే గాంధీ భవన్ ను ముట్టడిస్తామని వారు తెలిపారు. ఈరోజు మన డిసెంబర్ 7 జరిగేటువంటి అసెంబ్లీ ఎలక్షన్లకు మరి మహాకూటమి భాగంలో మరి కోదండరామ్ గారికి రామగుండం టికెట్ పోతుందనే ప్రచారం జోరుగా జరుగుతుంది. కోదండరామ్ గారికి గిట్ట టికెట్ పోయినట్టయితే మరి రామగుండం కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీకి టికెట్, రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారికి టికెట్ రానట్లయితే మేము ఈ మహిళలము రామగుండం నియోజకవర్గంలో మహిళా కాంగ్రెస్ చాలా బలంగా ఉంది. ఈ మహిళలమందరం రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారికి గిట్ట టికెట్ కేటాయించకనట్టయితే ఈ మందే కాదు 2,000 మేము గాంధీ భవన్ ముట్టడించడం జరుగుతుంది. దయచేసి పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానివ్వండి, మరి తర్వాత ఇంకా పిసిసి పెద్దలు అయితే టికెట్ ఇచ్చేవారు ఎవరైతే ఉంటారో రామగుండం నియోజకవర్గం కాంగ్రెస్ టికెట్ బీఫామ్ ఇచ్చి రాజ్ ఠాకూర్ గారిని రామగుండం పంపించాలి. మేము మహిళలందరం కూడా అధిక మెజార్టీతో గెలిపించుకొని మళ్ళీ మేము గాంధీ భవన్కు తీసుకొస్తాం రాజ్ ఠాకూర్ గారిని మేము చెప్పడం జరుగుతుంది. ఒకవేళ మీరు గిట్ట టికెట్ ఇవ్వనట్టయితే మేము ఇంకా దీన్ని ఇంకా మహిళలమే ఓన్లీ మహిళలం అందరం కలిసి పెద్ద ఎత్తున మేము 5,000 మహిళలతో మేమందరము గాంధీ భవన్ ముట్టడించి ఇంకా ఈ అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఇక్కడ ఎవరికి టికెట్ వచ్చినా కూడా మేము పని చేయకుండా ఎవరిని కూడా పని చేయకుండా చేస్తామని మేము తెలియజేస్తున్నాము. అయ్యా దయచేసి మీరు ఎవరైతే ఉన్నారో అయ్యా మీరు ఎవరు మన కోదండరామ్ గారికి దయచేసి మేము విన్నవించుకుంటది ఏమంటే మీకు ఇక్కడ మీకు క్యాడర్ లేదు, దయచేసి మీరు ఒకటి ఆలోచించండి, మీరు ఏ రూపకంగా ఇక్కడ గెలుస్తానంటున్నారో కానీ మీ పార్టీకి ఎవరికి టికెట్ వచ్చినా మీకు టికెట్ వచ్చినా కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరు పనిచేయము. మేము దయచేసి మాకు రామగుండం రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారికి వదిలేసి మీరు తప్పుకుంటే మంచిగా ఉంటుందని మీకు నమస్కారం చేస్తున్నాం. ఈ ర్యాలీలో నాయకురాళ్ళు శంకరమ్మ, పద్మ, సునీత, లక్ష్మి, రజియా బేగం, గాదం నందు, నెలకంటి రాము, జయశ్రీ, పద్మ తదితరులు పాల్గొన్నారు. ఒక్కసారి ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే రామగుండం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని స్వతంత్ర అభ్యర్థి కోరుకంటి చందర్ హామీ ఇచ్చారు. ప్రజా అంకిత యాత్రలో భాగంగా పాలకుర్తి మండలంలోని పుట్నూరు గ్రామంలో ప్రజా అంకిత యాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మహిళలు చిన్నారులతో కోలాటాలాడుతూ అందరినీ ఆకట్టుకోగా ధూమ్ ధామ్ చైతన్యాన్ని నింపింది. అనంతరం చందర్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో ఎలాగైతే త్యాగం చేశామో అదేవిధంగా ఇప్పుడు ఈ ప్రాంత సమస్యల కోసం మరో ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన తెలిపారు. మన ప్రాంత అభివృద్ధి కోసం ఎలాంటి త్యాగానికైనా నేను సిద్ధమేనని, రానున్న ఎన్నికల్లో తనను గెలిపిస్తే నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఎట్లాగైతే త్యాగం చేశామో కష్టపడ్డామో రేపు ఈ ప్రాంత సమస్యల పరిష్కారం కోసం ఆహర్నిశలు శ్రమించడంతో పాటు మీ సమస్యల పరిష్కారం కోసం మీ ఇంట్లో పెద్ద కొడుకులాగా మీకు సేవ చేయడం కోసం కూడా ముందుంటానని ఒక సందర్భంలో ప్రమాణ పూర్తిగా మీకు అందరికీ హామీ ఇస్తా ఉన్నాను. అక్కలారా అన్నలారా కిందికి దిగిన అక్క నమస్తే అంటే నమస్తే అన్న, ఈసారి మాత్రం సోమారావు సత్యనారాయణకి మాత్రం ఓటేయ్యా అన్నది. ఎందుకు అట్లా అంటున్నావు, ఎందుకు అట్లా అంటున్నావు అని నేనన్నా. కేసీఆర్ కళ్యాణ లక్ష్మి పథకము మంజూరు చేసిండు నాకు. 2 తిరిగిన 100,000 ఇస్తా అంటే నాకు అయిన ఖర్చు 15,000 అన్నది. గటువంటి దుర్మార్గమైనటువంటి పాలేర్లను ప్రోత్సహిస్తుండు సోమారావు సత్యనారాయణ. ఆయనకు ఉన్నటువంటి పాలేర్లందరూ వచ్చిన పథకాలలో పైసలు గుంజుకునుడే వాళ్ళ పని. అట్లయిపోయింది ఈ ఊరు ముచ్చట కాదు, మళ్ళీ ఈ ఊరు వాళ్ళు ఎవరైనా బాధపడి అటువంటి వాళ్ళు తీసుకుని అయితే అది పెద్దంపేట ముచ్చట. రేపు కోరిక చందర్ ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రభుత్వ పథకాలను ప్రజలకు ఏమాత్రం చిన్న
ఇబ్బంది పెట్టకుండా బుచ్చగాళ్ళ జోలీలు గుంజుకునేటువంటి నాయకులను తరిమి కొట్టండి. అడుక్కున తినే అంటే ఇబ్బందులలో ఉండి కష్టాలలో ఉండి ప్రభుత్వాన్ని అడుక్కుంటున్నాం మనం. పెన్షన్ అడుక్కుంటున్నాం, కళ్యాణ లక్ష్మి పథకం అడుక్కుంటున్నాం, నా బిడ్డకు పెళ్లి చేయడానికి డబ్బులు లేవు, ఇబ్బందులలో ఉన్నాము అని అంటే కేసీఆర్ 50,000 ఉన్నది 100,000 రూపాయలు చేసింది. ఈ 100,000 రూపాయలు చేస్తే దాంట్లో నుంచి వెళ్ళి ఈ కార్యక్రమంలో అల్లం రాజయ్య, విష్ణు, రవి, బొమ్మగాని తిరుపతి, చిప్పరవి, బొడ్డుపల్లి శ్రీనివాస్, కార్పొరేటర్లు, నాయకులు, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. పురపాలక సంఘంలో టీఆర్ఎస్ఏ, రామగుండం నియోజకవర్గంలో టీఆర్ఎస్ఏ, మరి సాధించిన అభివృద్ధి ఏదో? సోమారపు సత్యనారాయణని నిలదీయాలని ప్రజలకు బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి బలమూరి వనిత పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఐబీ కాలనీ, ఉదయ్ నగర్లలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అభివృద్ధికి అడ్డుపడ్డ నాయకులే మళ్లీ ఓట్లు అడుగుతున్నారని, ఆ మోసపు మాటల నాయకుల పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆమె కోరారు. నీతికి నిజాయితీకి కట్టుబడి ఉన్న ఒక మహిళా అభ్యర్థిగా తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని ఆమె కోరారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో మహిళలు సమాజంలో సగభాగం, మరి మహిళలు బతుకమ్మలతో బోనాలతో వెళ్ళి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. అటువంటి రాష్ట్రములో మహిళలకి మంత్రివర్గంలో అవకాశం ఇవ్వకపోవడం, ఇంటికో ఉద్యోగం అని చెప్పి యువతను పూర్తిగా ఈరోజు విస్మరించిన కేసీఆర్ గారు, అదే రకంగా 5 సంవత్సరాలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండమని చెప్తే చేతగాక 9 నెలల ముందు దిగిపోయి వారు ఈ ప్రజల మధ్యలోకి వచ్చి మళ్ళా ఓట్లు అడిగే నైతిక అర్హతను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు మరియు అందులో ఉన్నటువంటి శాసనసభ్యులందరూ కూడా ఈ ప్రజల్ని ఏ రకంగా మీరు ఓట్లు అడుగుతారు, మరి ప్రజలు కూడా మీకు చేతగాకనే 9 నెలల ముందు దిగిపోయారు కాబట్టి మీకు ఈరోజు ప్రజలు ఓట్లేసే పరిస్థితి లేదు. అదే రకంగా భారతీయ జనతా పార్టీ ఈరోజు కేంద్ర ప్రభుత్వము 4.5 సంవత్సరాల కాలంలో అవినీతికి తావు లేకుండా దేశ అభివృద్ధి కొరకు ఈరోజు కృషి చేస్తున్న ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ. అలాంటి ప్రభుత్వంని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని గెలిపించినట్టయితే 21 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఏ రకంగా అభివృద్ధి చెందిందో తెలంగాణ రాష్ట్రాన్ని కూడా అదే రకంగా అభివృద్ధి చేసి చూపిస్తాం. అదే రకంగా రామగుండం నియోజకవర్గ విషయానికి వస్తే ఈ శాసనసభ్యులుగా ఉన్నటువంటి సోమారం సత్యనారాయణ గారు ఈ 10 సంవత్సరాల కాలంలో రామగుండం నియోజకవర్గానికి చేసింది ఏందో రామగుండం నియోజకవర్గ ప్రజలకు చెప్పాల్సి ఉంది. నేను ఒకటే అడుగుతున్నా, ఈ ఇక్కడ రామగుండంలో ముఖ్యమంత్రి యొక్క శాసనసభ్యులు టీఆర్ఎస్, ముఖ్యమంత్రి టీఆర్ఎస్, ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు టీఆర్ఎస్, మరి పురపాలక మేయరు టీఆర్ఎస్, వీళ్ళందరుండి కూడా రామగుండం ఎందుకు అభివృద్ధి చెందలేదో ప్రజలు ఈరోజు గ్రామాలలో వీధి వీధిన మిమ్మల్ని నిలదీస్తారు, నిలదీస్తున్నారు కూడా. ఈ కార్యక్రమంలో మారం వెంకటేష్, బాణాల రంజిత్, కొమ్ము శ్రీనివాస్, బూడిద రమేష్, మహేందర్, సుగుణకర్రావు, రాకేష్, భరత్, మనోహర్ తదితరులు పాల్గొన్నారు. న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నవంబర్ 1 నుండి 9 వరకు అమరవీరుల వారోత్సవాలు నిర్వహించాలని నాయకులు పిలుపునిచ్చారు.
ఇందులో భాగంగా అంతర్గం మండల కేంద్రంలోని కార్యాలయంలో గుమ్మడి వెంకన్న అధ్యక్షతన అమరవీరుల సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దపల్లి డివిజన్ కార్యదర్శి ఈ నరేష్ మాట్లాడుతూ, భూమి కోసం, భక్తి కోసం, భారతదేశంలోని పేద ప్రజల విముక్తి కోసం ఎందరో వీరులు ఆత్మ బలిదానాలు చేశారని, ఒక మనిషిని మరొక మనిషి దోపిడీ చేయ వీలులేని సమాజం కోసం ఎన్నో త్యాగాలు చేశారని, ప్రజాస్వామిక విప్లవం విజయవంతం కోసం పోరాడాలని కోరారు. ఈ సందర్భంగా అమరవీరులకు విప్లవ జోహార్లు అర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మల్లేశం, తూల రాజేష్, ఆడం శంకర్, తగుట దామన్న, సమ్మెడ తిరుపతి, ఎల్లయ్య, కట్ట తేజేశ్వరి, చంద్రయ్య, శ్రీనివాస్, రమేష్, తిరుపతి శ్రీనివాస్, కుమార్, కనకయ్య తదితరులు పాల్గొన్నారు. క్రీడలకు సింగరేణి యాజమాన్యం అధిక ప్రాధాన్యతను ఇస్తోందని అధిత్రిజియం కె సూర్యనారాయణ తెలిపారు. శుక్రవారం సెంటనరీ కాలనీలోని రాణి రుద్రమదేవి క్రీడా ప్రాంగణంలో డబ్ల్యూపీఎస్ అండ్ జీఏ క్రీడా పోటీలలో భాగంగా డివిజన్ స్థాయి క్రికెట్ పోటీలను ప్రారంభించి ఆయన మాట్లాడుతూ, క్రీడలు ప్రతి మానవుని నిత్య కృత్యం కావాలన్నారు. ఆధునిక జీవనంలో మనిషి బిజీగా జీవనం కొనసాగిస్తున్నాడని, తీరిక లేని బతుకుల వల్ల వ్యాధుల బారిన పడుతూ ఉన్నామని, క్రీడల్లో పాల్గొనడం ద్వారా వ్యాధులకు దూరంగా ఉండవచ్చని అనేక మంది చెబుతున్న విషయం గ్రహించాలని సూచించారు. పిల్లలను విద్యార్థి దశ నుంచే క్రీడల్లో ప్రోత్సహించడం ద్వారా వారికి ఆరోగ్యకరమైన జీవితం అందించవచ్చన్నారు. క్రీడాకారులు క్రీడలను స్పోర్టివ్ స్పిరిట్ ద్వారా ఆడాలని, గెలుపు ఓటములు ముఖ్యం కాదన్నారు. కోల్ ఇండియా స్థాయిలో సింగరేణి ఖ్యాతి చాటి పతకాల పంట పండించాలని సూచించారు. మొట్టమొదట అంటే మనం పుట్టిన మనకి గ్యాస్ వచ్చిన తర్వాత ఎవరైనా కావచ్చు, ఆడ కావచ్చు, మగ కావచ్చు, గ్యాస్ వచ్చిన తర్వాత నీకు ఇష్టమైనది ఏంటిది అంటే గేమ్స్. 24 గంటలు ఆడుకోమన్నా ఆడుకుంటారు, ఎందుకంటే వాళ్ళకి తెలియదు మిగతాది, ఆకలి దప్పిక ఇవన్నీ ఏం తెలియదు. వదిలిపడేస్తే మనం మొత్తం 24 గంటలు ఆడుకోమని ఆడుకుంటున్నాం. సో ఒక రకంగా మీరు అదృష్టవంతులు అనుకోవాలి, ఎందుకంటే కంపెనీలో మీకున్నటువంటి ఆ నైపుణ్యతతోటి ఆ ఆపర్చునిటీ వస్తుంది. అంటే మనకి మన సర్వీస్ లాంగ్ మనం ఆడుకోటైనింగ్ దట్ ఫిట్నెస్, దాన్ని ప్లే చేయడానికి యు ఆర్ మెయింటైనింగ్ ఆల్ ది టైమ్ దట్ ఫిట్నెస్ అండ్ ది మేనేజ్మెంట్ ఇచ్చిన ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకొని యు ఆర్ డూయింగ్. సో ఇంత ముందర సామే గారు చెప్పినట్లుగా, సో వీఆర్ ఈ స్పోర్ట్స్ వల్ల మనకి స్పోర్ట్ స్పిరిట్ అనేది వస్తుంది. గెలుపు ఓటమి అనేది నిత్య జీవితంలో మనకి ఇంతకుముందు కూడా చెప్పాను నేను చాలాసార్లు, ఆ వచ్చేదాన్ని ఏ విధంగా మనం ఫేస్ చేయాలి, ఛాలెంజెస్ వచ్చినప్పుడు ఏ విధంగా మనం ఫేస్ చేయాలనేది తెలుసు. మీరు క్రికెట్ ఆడుతున్నప్పుడు కూడా డిఫరెంట్ ప్లేయర్స్ ఆడుతున్నప్పుడు డిఫరెంట్ స్టైల్లో మీరు దాన్ని చేంజ్ చేయాల్సి వస్తుంది. ఒకరు బౌలింగ్ చేసేటప్పుడు ఒకరు స్పిన్నింగ్ చేస్తారు, ఒకరు ఫాస్ట్ బౌలింగ్ చేస్తారు. సో దానికి బ్యాట్స్మెన్ ఏంటంటే ఈ విల్ ప్రిపేర్ ఫర్ దాట్. అంటే మనకు నిత్య జీవితంలో కూడా మనకి వచ్చే డిఫరెంట్ ఇష్యూస్ని, ఛాలెంజెస్ని, ప్రాబ్లమ్స్ని ఏ విధంగా ఫేస్ చేయాలనేది కూడా మనం మెంటల్గా కూడా మనకు తెలియకుండా విల్ బి మన మైండ్ సెటప్ అనేది కూడా దానికి ప్రిపేర్ అవుతుంది. ఇంకా ఈ కార్యక్రమంలో పీఎం డి శ్రీనివాస్, టీబీజీకే సార్జిత్రి, ఉపాధ్యక్షుడు నాగేళ్లి సాంబయ్య, అధికారులు దేవదాస్ తదితరులు పాల్గొన్నారు. రాబోయే ఎన్నికల్లో తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరుతూ విస్తృత ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు టీజేఎస్ రాష్ట్ర నాయకులు గోపైల యాదవ్. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం గోదావరికని ఫైవింగ్ లైన్ ఏరియా విఠల్ నగర్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గోపు మాట్లాడుతూ, అభివృద్ధి సాధనతో పాటు ప్రజా సంక్షేమం కోసం బాధ్యతగా కృషి చేసే తనను రాబోయే ఎన్నికల్లో తాను ఎమ్మెల్యేగా గెలిస్తే నాయకుడిలా కాకుండా సేవకునిలా పనిచేస్తానని చెప్పారు. భాగంగా ఏదైతే డిసెంబర్ 7వ తారీఖు జరగబోతున్న మరి శాసనసభ ఎన్నికల్లో రామగుండం నియోజకవర్గం నుండి మహాకూటమి జనసమితి ఎమ్మెల్యే అభ్యర్థిగా మరి పోటీలో నిల్చున్నాను. దీనికి మీ అందరి ఆశీర్వాదం కావాలని గోదావరికి ప్రతి వాడవాడ వీధి ఇక్కడున్న జవహర్ నగరు, ఫైవింగ్ లైన్, విఠల్ నగరు ఇవన్నీ వాళ్ళలో తిరుగుతున్నాం. ఇక్కడ చూస్తున్నాము అభివృద్ధి ఏ విధంగా ఉన్నది, వాళ్ళకు చెప్తున్నాము, అడుగుతున్నాము. గత పాలకులను 3 పర్యాయములు గెలిపించారు, మరి మన ప్రాంతం మన వాళ్ళల్లో ఏమైనా అభివృద్ధి ఉన్నదా? అభివృద్ధి చూసి ఓటేయండి, కానీ అవినీతి పరులకు ఓటేయద్దని అడుగుతున్నా. మీరు గెలిపించినందుకు
మీకు ఏ విధమైన సేవ చేసింది? మరి ఇక్కడున్న ప్రజలను పట్టించుకోకపోయాయి, ఈ ప్రాంతంలో మరి అభివృద్ధి చేయకపోయా, మరి మళ్ళీ ఏ విధంగా వచ్చి ఓటు అడుగుతున్నారు? సిగ్గుచరం లేదా అని నేను అడుగుతున్నాను. అభివృద్ధి ఏమన్నా చేయాలి, ప్రజల సమస్యలను తీర్చాలి. ఇక్కడ ఎంతోమంది యువకులు ఉన్నారు, నిరుద్యోగులు. అదే కాక ఇదంతా కార్మిక క్షేత్రం, సింగరేణి కార్మికులు ఉండే ఈ ప్రాంతంలో సింగరేణి కార్మికులు ఇచ్చిన వాద ఏమన్నా నిరూపించారా? వాళ్ళకు ఒక మొన్న ఎన్నికలప్పుడు వాగ్దానం చేశారు, కారుణ్య ఉద్యోగాలని ఇచ్చారు. మరి 10 లక్షల రూపాయలు కార్మికులకు వడ్డీ లేని రుణం ఇస్తామన్నారు, ఎవరికైనా ఇచ్చారా? కార్మికులకు మరి డబుల్ బెడ్రూములు కట్టిస్తామన్నారు, అదే కాకుండా డిపెండెంట్ ఉద్యోగాలు ఇస్తామని ఇటువంటి వాగ్దానం చేసి కార్మికులను మోసం చేస్తే కార్మికులు ఏమో అమాయకుల ఒకసారి చూస్తారు, పరీక్షిస్తారు, మీకు ఓటేసి గెలిపించారు మళ్ళీ వేస్తారా? మీరు చెప్పిన వాగ్దానాలు మిగిలితే మళ్ళీ వేస్తారా? కాబట్టి కార్మికుల చాలా విజ్ఞులు, చాలా తెలివివంతులు. ఈ ప్రచారంలో టీజేఎస్ నాయకులు మోహన్ రావు, గోపాల్, మల్లయ్య, మదనయ్య, ముక్తార్, శివ, సాయి, అశోక్, శ్రీనివాసరెడ్డి, సమ్మయ్య, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ సింగరేణి కార్మిక పక్షపాతిగా నిలిచారని టీబీజీకేఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు కెంగర్ల మల్లయ్య అన్నారు. శుక్రవారం RG3 డివిజన్ OCP 2లో ఏర్పాటు చేసిన గేట్ మీటింగ్లో ఆయన మాట్లాడుతూ టీబీజీకేఎస్ గుర్తింపు సంఘంగా కార్మికులకు అనేక హక్కులు సాధించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అధినేత కేసీఆర్ అండతో కార్మికుల చిరకాల ఆకాంక్ష డిపెండెంట్ జాబ్స్ను కారుణ్య నియామకాల ద్వారా సాధించుకున్నామన్నారు. కార్మికులను సైనికులతో పోల్చిన ఆయన అధికారంలోకి రాగానే తెలంగాణ ఇంక్రిమెంట్, సకల జనుల సమ్మెవేతనం, అదనంగా ఒక PMD సాధించుకున్నామని, లాభాల వాటాను అడిగిన వెంటనే పెంచి కార్మికుల పట్ల ప్రేమను చాటారన్నారు. కార్మికులకు మెరుగైన వైద్యం, సొంత ఇంటి కల సహకారానికి 10 లక్షల వడ్డీ లేని రుణం మంజూరు చేస్తున్నారన్నారు. టీఆర్ఎస్ పార్టీ నూతనంగా ప్రవేశపెట్టే మేనిఫెస్టోలో కార్మికుల అంశాలు, కార్మికుల ఇంటి నిర్మాణానికి కార్మికులు కోరుకున్న చోట స్థలం, జిల్లా కేంద్రాలు లేదా